హాయ్ గైడ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కృష్ణ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? అంతా నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. మీకు ఒక మంచి యమ్మీ లంచ్ బాక్స్ రెసిపీ అనుకోండి, లేకపోతే ఇంట్లో చేసుకోవడానికైనా, సండే స్పెషల్ డేస్ ఎప్పుడైనా చేసుకోవడానికైనా మీకు యూజ్ అవుతుందని, ఆలు పులావ్ అనేది, ఆలు ఆలు బిర్యానీ అనుకోండి, ఎలాగైనా అనుకోండి, అదైతే చేసి చూపిస్తాను క్విక్గా. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే తొందరగా అయిపోతుంది మార్నింగ్ టైంలో. సో దానికోసం ఫస్ట్ నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ కట్ చేసి పెట్టేసుకున్నాను అండి. అలాగే ఆ రైస్ అనేది నానబెట్టి పెట్టేశాను. అల్లం ఎల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా అండ్ అలాగే ఎవరెస్ట్ వారి షాహీ బిర్యానీ మసాలా. ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏ బిర్యానీలోకైనా, ఏ పులావులోకైనా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అది అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక కడాయి తీసేసుకున్నాను, ఇందులో నెయ్యి వేస్తున్నాను. సో ఇక్కడ మనము కంప్లీట్గా నెయ్యితో చేసుకోవచ్చండి. కానీ కంప్లీట్గా నెయ్యితో చేసుకుంటే ఏంటంటే అప్పటికప్పుడు తినేయాలి, జస్ట్ ఒక 1 hour, 1.5 hour తినేసేయాలి. లేదు లంచ్ బాక్స్లోకి పెట్టాలి అంటే కొంచెం ఆయిల్ కూడా కలిపితే బాగుంటుంది, లేకపోతే పైన మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడతారు. సో అందుకే ఇక్కడ నేను కొంచెం నెయ్యి అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసాను. వేసి కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలా వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసేసాను. హోల్ గరం మసాలా అంటే అందరికీ తెలిసిందే కదా, సో అన్ని వేసేసాను. ఈ రెసిపీ మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ స్పైసెస్ వేసుకోకుండా మంచిగా చేస్తే మాత్రం పిల్లలు చాలా 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 ఇష్టంగా తింటారు. అండ్ అలాగే ఇక్కడే కొంచెం నేను కొత్తిమీర వేసేస్తాను, పుదీనా వేసేస్తాను. ఎందుకంటే పైనుండి వేస్తే కలర్ అనేది డిఫరెంట్ అయిపోతుంది, పిల్లలు ఇష్టంగా తినరన్నమాట. సో ఇక్కడ మీరు కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నాట్ ఓన్లీ జస్ట్ ఒక పొటాటో అనే కాదు, ఒక క్యారెట్ వేసుకోవచ్చు, కొంచెం క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, టొమాటోస్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ అండ్ అలాగే గ్రీన్ పీస్, కార్న్, ఏదైనా వేసుకోవచ్చు. పులావ్ సేమ్, బిర్యానీ అయినా పులావ్స్ అయినా అన్ని సేమ్ ప్రాసెస్లోనే ఉంటాయి. కాకపోతే మనం తీసుకునే వెజిటేబుల్స్ క్వాంటిటీ అనేది పిల్లలు ఏది ఇష్టంగా తింటారో దాన్ని మాత్రం వేసుకోవాలి. మా పిల్లలు పొటాటో ఇష్టంగా తింటారు కాబట్టి నేను మ్యాక్సిమం లంచ్ బాక్స్లోకైనా, సండేస్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా, లేదంటే ఏదైనా ఒకేషన్స్ అయినప్పుడు మనము కొంచెం హెవీగా బగారా రైస్ కొంచెం బిర్యానీస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం సపరేట్గా మైల్డ్గా తినాలనిపించినప్పుడు మాత్రం ఇది షోర్గా చేస్తానన్నమాట. వీక్లీ ట్వైస్ అయితే షోర్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను. అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకనైతే వేయించుకోవాలి. మీరు ఇక్కడ మసాలా పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. సో మసాలా పేస్ట్ అంటే ఏం లేదు, కొంచెం కొబ్బరి, లైక్ పచ్చి కొబ్బరి, అలాగే కొన్ని గసగసాలు, కొంచెం కాజు లేదా బాదం, ఈ మూడింటిని మంచిగా పేస్ట్ చేసేసి వేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే చాలా రిచ్ అయిపోతుంది అన్నమాట. సో పిల్లలు అంత రిచ్గా తినగలుగుతారంటే వేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్, ఇంట్లో పార్టీస్ ఉన్నాయి, ఒక 10-15 మెంబర్స్ వస్తున్నారు అన్నప్పుడు అది వేస్తే అది బాగుంటుంది. సో ఇంకా నేను ఇక్కడైతే ఏ మసాలా పేస్ట్ వేయలేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోగానే అందులో బంగాళదుంప ముక్కలు అయితే వేసేసాను. ఇవి మంచిగా మీడియంలో పెట్టి కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చియే వేసేస్తాము, ఉడికించి వేయము. అండ్ దట్టు ఆలుగడ్డలు ఉడకడానికి మనకి చాలా తక్కువ టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ఒక 60% అయితే ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఒక 20% కుక్ అవ్వగానే నేను ఇందులో సన్నగా తరుక్కున్న టొమాటో పీసెస్ కూడా వేసేసుకున్నాను. సో టొమాటో వేస్తే ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఒక మైల్డ్ అంటే కొంచెం పులుపులాగా కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టయితే వేసాను. వేసి అది మ్యాక్సిమం ఇంకా ఒక 20% కుక్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను మసాలాస్, లైట్గా మసాలాస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ పెరుగు వేసాను, తర్వాత మీకు ఇందాక చూపించాను కదా షాహీ బిర్యానీ మసాలా, అది కొంచెం యాడ్ చేశాను. అలాగే కొంచెం ధనియాల పొడి వేసాను, అలాగే కొంచెం అంటే కొంచెం లైట్గా గరం మసాలా వేసాను, అలాగే కొంచెం కారం. స్పైస్ లెవెల్స్ అనేవి సెట్ చేసుకోండి. ఇప్పుడు మేము మైల్డ్గా తింటాము, సో నేను ఒక 4-5 పచ్చిమిర్చి వేసాను, లైట్గా కారం వేసాను. లేదు అంటే మీరు కంప్లీట్ పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, లేదు అంటే లైట్గా కారం కూడా వేసుకోవచ్చు. నేను అది కొంచెం ఇది కొంచెం అయితే వేసేసి మంచిగా ఫ్రై చేశాను. సో ఫ్రై చేసిన తర్వాత ఒక 60-70% కుక్ అయింది అన్న టైంలో మన బాస్మతి రైస్ ఉంటుంది కదా, సో ఆ బాస్మతి రైస్ అనేది వేసేసేయాలి. వేసేసి మంచిగా ఒకసారి కలిపేసేయాలి. కలిపేసి 1:1
ఒక గ్లాస్కి 1.5 వాటర్ అయితే వేస్తానండి. మనది పాత రైస్ అనుకోండి, చాలా పాత రైస్ అనుకోండి, 1:2 వేయాలి. ఇదేంటంటే కొంచెం నార్మల్ రైస్ అనమాట. సో అందుకే నేను 1:1.5 వేసేసాను. వేసేసి మూత పెట్టేసి కుక్ చేసేసాను. సిమ్ ఫస్ట్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టి కొంచెం ఉడుకు పట్టగానే సిమ్లో పెట్టేశాను. సో ఇక్కడ నా యమ్మీ బిర్యానీ అండ్ అలాగే రైతా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.